హలో నమస్తే సుడిగాడు సూటిగా చెప్పడానికి వచ్చేహాడు. ఏంటో ఏపీలోని ఐఏఎస్ అంటే జైలుకెళ్ళి దోశ లెక్క కట్టాల్సిందేనంట. ఎస్ బాస్ అని గంగిరెద్దులో తలాడింటే తొంతున్నారట. తప్పు చేస్తే శిక్ష కామనే కదా, అది పెద్ద మ్యాటర్ అంటారా? ఏంటో గాలికి అన్నారావు అయితే అది పెద్ద విషయమే కాదు. అదే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయితే బాబోయ్ పెంట పేజ్ వాడతంటారా? అలాంటిదే కదా సుడిగాడు చెప్పేది. సీఎం సారా ఈయనరా భారత ఈర కుమార సివిల్ సోళ్ళు కాదా అంటూ ఏపీలో కథల కథలుగా చెప్తున్నారు. అదేనండి బాబు, 2 రోజుల క్రితమా సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లకు కోర్టు కోటింగ్ ఇచ్చి జైలు శిక్ష కూడా వేసినాడు కదా. వాటి గురించి చెప్పడానికి నేను వచ్చాను. భయ్యా బ్యాంగ్ వేసుకో. అయ్యా ఐఏఎస్లో ఐపీఎస్లో మీరెవరో మీకు తెలుస్తుందా? కట్టపడి రాత్రి పగలు చదివి దేశం గర్వించదగ్గ పోస్టులు ఎలాగ పెడుతున్నారు. అంతేగాని 5 ఏళ్ళు నుండి పోయే సీఎంలకు సలాం కొట్టడానికి కాదు. ఐఏఎస్ అంటే ఐఏఎస్ కాదండి. కోర్టు పిలిచి గడ్డెడుతున్నా సీఎం సార్కి తానదందానా అంటే ఏటి అర్థం? అయ్యా రాజశేఖర్ గారు, బాబు రామకృష్ణ గారు, మిమ్మల్ని వినపడుతుందా? కోర్టు అంటే ఏటి? ధర్మాసనం. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా పని చేయకుండా పెత్తనం చలాయితే ఊరుకుంటారా? తీసుకెళ్లి జైల్లో వేస్తారు. పెద్ద పెద్ద చదువులు చదివి పత్యాపారాలు ఎందుకండి బాబు అని జనం ముత్తుకుంటున్నారు సార్. అయ్యా సీఎం గారు, పేదలు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు సార్. మీకు ఓటేసింది న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తారని, మీరేమో వాటిని పక్కన ఆడేసేసి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్లతోని అయ్యా ఎస్ అనిపించుకోవడం ఏంటి అంటున్నారు? మీ మాట అన్న పాపానికి అనేక మంది జైల్లోని జలకలాడుతున్నారట. మీ ప్యాన్స్ ఎక్కడన్నా మూర్ఖంగా తయారారు సార్. కోర్టు మాటలు సైతం కేర్ చేయట్లేదంట. ఎందుకయ్యా వాళ్ళతో ఆడుకుంటారని ప్రజలు ఓ నెత్తినోరు బాధేసుకుంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సైలెంట్గా ఉంటామా? ఏంటి నాన్నగారు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఈ ఐఏఎస్లో ఐపీఎస్లతో ఆడుకోవటం మీకు బాగా అలవాటంట కదా. రీసెంట్గా తమరు సీఎం సీట్ ఎక్కాక కూడా డీజీపీ సవాంగ్ చంద్రబాబు గారి దగ్గర తిమటిమలు చూపించే హైకోర్టు ఆర్డర్ అంటూ రూల్స్ బుక్ చదివించిందంట. పబ్లిక్ అంటున్నారు సార్ తమరు పెట్టే టాటర్ తట్టుకోలేక తప్పు నిర్ణయాలు తీసుకున్న అధికారులకు కోర్టు బాగా కోటింగ్ ఇచ్చిందంట సార్. వీడు బొలు చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది సార్, అదే పావకళ్ళల్లో ఆనందం కోసం. సార్ మీరు చెప్పండి కోర్టు అంటే ఏంటి? మీకన్న పైన ఆ న్యాయస్థానానికి పెద్ద స్థానం ఇవ్వడానికే కదా న్యాయ రాజధాని అని అన్నారు. మరి ఆ మాటలనే డోంట్ కేర్ అంటే ఎలాగ నాయ్ అని అంటున్నారు. వాళ్ళని మీరు అన్నాయి అన్నాయని అన్నాయి వాయించడం బాగుంది, మీకు నచ్చినట్టు వాడుకోవడం ఇంకా బాగుంది. మీ గవర్నమెంట్ వచ్చాకనే రాష్ట్రంలో ఐఏఎస్లో ఐపీఎస్లో జైలు కట్టడం బాగా ఎక్కువైపోయిందంట. అంతేకాదు దాదాపు 300కు పైగా మీ తుపిరి నిర్ణయాలకు హైకోర్టు సురకరిస్తున్నట్టు కదా. అయినా కోర్టు ముందుకెళ్ళి కాడరకడం ఎందుకు అంటున్నారు సార్? ఇప్పుడు ఇద్దరు సీనియర్ సివిల్స్ ఓళ్ళేనండి, ఐఏఎస్ కృష్ణబాబు ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు గారికి హైకోర్టు జైలు చెక్ చేసినట్టు కదా. ఎందుకండి వాళ్ళని అట్టకట్టాలు పట్టి చదువుకున్న వాళ్ళతో కబడ్డీ ఆడుకుంటున్నారు? అయ్యా సీఎం గారు ఇదంతా నా జ్ఞానం కాదండి బాబు, బయట పేపర్లోని పబ్లిక్ అడుగుతున్నాయి, నాకు అంత జ్ఞానం ఎక్కడుంది? దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. సుడిగాడిని సూటుగా చెప్తాను అంతే, నేను ఎవరినే మీ మనిషిని. విన్నారా ఇదండి ఈ ఆటి సుడిగాడు సూటి మాటలు. ప్రపంచంలో పరిగెడుతున్న వార్తలు అన్నింటినీ సూటుగా చెప్తాను అంతే. మరి మీకు ఎలాంటి విషయాలు తెలియాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సుడిగాడిని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటో పక్కనే ఉన్న గంటలు కొట్ట మర్చిపోకండి. మీ సుడిగాడు.